అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా సౌజన్య, నిడదవోలు నియోజకవర్గం. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, హిందూ దేవాలయంలో జరుగుతున్న అరాచకాల గురించి నిన్న మన కొడాల నాని గారు చాలా చక్కగా మాట్లాడారు. అయ్యా, కొడాల నాని గారు, సూటుగా రెండు ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను మీకు. నేను మీ పేరు కొడాల నాని గారి కన్నా ముందు అసలు పేరు వచ్చి మీ పేరు వెంకటేశ్వరరావు గారు అనుకుంటా అని అనుకుంటున్నాను. అది నిజమే అని మీకు కూడా అనుకుంటున్నాను, తెలుసు అనుకుంటున్నాను. సో మీ పేరు వెంకటేశ్వరరావు గారు అంటే ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని మీరు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని ఎలా అనాలో కూడా, ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ మీ నోటికి అద్దు అదుపు లేకుండా మనుషుల్ని అలాగే మాట్లాడుతున్నారు, అండ్ దేవుడి గురించి కూడా అదే మాట్లాడుతున్నారు. కొంచెం దేవుడితో పెట్టుకున్నప్పుడు మనుషులతో పెట్టుకున్నంత ఈజీ కాదండి దేవుడితో పెట్టుకోవడం. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. అండ్ మీరు ప్రతిదానికి మీ వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మేము అది మేము ఇది అని చెప్పుకుంటారు కదా. సో దేవాలయాల మీద జరిగిన దానికి ఆంజనేయ స్వామి చెయ్యిరికి తెలియదు, వెంకటేశ్వర స్వామికి డిక్లరేషన్ అయిపోతే ఏంటి అని ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అబ్దుల్ కలాంలో అంటే ఆయనే ఇచ్చాడు, అంత మహానుభావుడు, ఎంతో ప్రధానిగా ఉన్నట్టు ఆయన ఇచ్చాడు కదా. ఆయన ఇస్తే లేనిది మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఏంటి ఆ బాధ, ఆ నొప్పి ఏంటి? అసలు డిక్లరేషన్ ఇస్తే తప్ప ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇలా దేవుళ్ళ గురించి ప్రజల గురించి ఇలా మాట్లాడే కన్నా మీరు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు చాలా అభిమానం, మీకు చాలా ఇష్టం కదా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనకు అసలు మీరు విధేయులు కదా, ఆయన భజన చేస్తాం మానేసి ప్రజల దగ్గర ఇలా మీరు వెధవలు అయ్యాకన్నా సార్ మీరు డిక్లరేషన్ ఇచ్చేయండి ఎందుకు అని ఒక చిన్న మాట చెప్తే పోతుంది. సాదా సీదా మనుషులు అంటే మళ్ళంటి వాళ్ళు వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలంటే ఒక గంట పడుతుందేమో. సో సీఎం హోదా, మినిస్టర్ హోదా, ఎమ్మెల్యే హోదా ఉన్న వాళ్ళకి ఒక 1 మినిట్ ఓన్ ఒక సంతకం పెడితే సరిపోయేదానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు అర్థం కావట్లేదు. మీకు హిందువులు అంటే గౌరవం లేదా? మీ మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుంటున్నారు, దీనికి మీరు ఏమి విలువిస్తున్నారు? అసలు మీ తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టారు అంటే ఆయన మీద ఉన్న ఎంత నమ్మకంతో ఎంత భక్తితో మీకు ఆ పేరు పెట్టారు. మీరు ఆ పేరు పెట్టుకుని మీరు వెంకటేశ్వర స్వామి గురించి ఇంత దారుణంగా ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే మీకు నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. సో ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతిదానికి ఏంటి చెయ్యాలి అంత ఇన్ని డబ్బులు రథం కోసం, డబ్బుల కోసం మాట్లాడాలి, ప్రతిదీ డబ్బులతో మూట కడితే ఏది రాదండి. డిక్లరేషన్ కోసం అంటే ఇవాళ మీరు పెట్టిందో నేను పెట్టిందో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందో ఇంకో ఇంకొకళ్ళు పెట్టిందో కాదు, ఎప్పటి నుంచో మనం కూడా పుట్టలేదు అది పెట్టేటప్పటికి. దాని గురించి మీకు తెలుసా నేను కూడా అనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళతో కూడా చెప్పించుకుంటారు ఎంత సిగ్గుచేటు, మీరు ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఓ మంత్రి హోదాలో ఉండి మీరు ఇలా చెప్పించుకుంటారని చాలా సిగ్గుచేటు అండి. ఇంకొకటి ఏంటంటే డిక్లరేషన్ కోసం మీరు ఫైట్ చేద్దాము, దీని గురించి మాట్లాడాలి ఏదో అంటున్నారు కదా. మనకి తిరుపతి అంటే చాలా అన్ని టెంపుల్స్తో లేని దీనికి ఎందుకు అని అడుగుతున్నారు. అన్ని టెంపుల్స్ వేరండి, తిరుపతి వేరు. తిరుపతికి అన్ని టెంపుల్స్కి లేని బోర్డు మన తిరుపతికి ఉంది. సో దానికి కొంచెం దాని ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుని తిరుపతి కోసం మాట్లాడండి. మీరు పెట్టుకోక తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు, మరి మాడి బొగ్గైపోతారు అంతవరకు ఎందుకు తెచ్చుకోకండి. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు తిరుపతి మీద హెలికాప్టర్స్ తిరగకూడదు అంది, అన్ని గుళ్ళ మీంచి హెలికాప్టర్స్ తిరుగుతాయి, విమానాలు తిరుగుతాయి, కానీ తిరుపతి మీద నుంచి తిరగదు. మరి రేపు దీని మీద కూడా పంచాయతీ పెడతారేమో, మీ తెలివితేటలు అలాగే పనిచేస్తుంది, మీ బ్రెయిన్ మోకల్లో ఉన్నట్టుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో, మత్తుండి మాట్లాడుతున్నారో, మత్తు భ్రమించి మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. సో వెంకటేశ్వరరావు గారు కొంచెం జాగ్రత్త అండి, దేవుళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుళ్ళ కోసం మాట్లాడేటప్పుడు ఇది మంచి ఏదో చెడేదో ఉచ్చు నీచుని తెలుసుకుని మాట్లాడండి. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ, మీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకటే అడుగుతున్నాను అమ్మ, మీ తల్లిదండ్రులు కానీ మీ అక్క చెల్లెలు కానీ మీ భార్య మీ పిల్లలకి కష్టానికి చెప్పండి అమ్మ, దేవుడితో పెట్టుకోవద్దు, మనం హిందువులం కదా, దేవుడితో పెట్టుకుంటే ఏమైపోతామో కొంచెం అది చెప్పండి అమ్మ. ఆయన పాపం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రీతితో మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారండి కొడాల నాని గారు అండ్ వెంకటేశ్వరరావు గారు.
మీరు దేవుడితో కొంచెం మాట్లాడకండి, మీరు మిగతా విషయాల కోసం తప్పు మాట్లాడ తప్పు చేస్తే తప్పు నిందించండి, తప్పు లేదు కానీ దేవుడితో కూడా ఏంటండి మీ పరాచకాలు? ఏంటి రథం కాలిపోతే రథం కోసం వెటకారమా? ఏమైపోతుందా? ఏంటి ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే చెయ్యమవుద్దా? ఒకసారి మీ చెయ్యి ఇరగకొడితే మీ చెయ్యి ఏమవుద్దో మీకు తెలుస్తుంది. దేవుడి చేతుల గురించి, దేవుడు రథాల గురించి, దేవుడు ఆస్తుల గురించి పిచ్చి పిచ్చి కోతలు ఎందుకు సార్ కూయటం? మీరు ఒక మంత్రి హోదాలో ఉన్నారు, గౌరవంగా మాట్లాడండి. చిన్న చిన్న వాళ్ళతో చెప్పించుకుంటే సిగ్గు చేయటండి, కొంచెం చెప్పించుకోకండి. అండ్ డిక్లరేషన్ కోసం మాట్లాడేటప్పుడు చాలా పెద్ద పెద్దోళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఎవరెవరో మనం పుట్టలేదు అలాంటి వాళ్ళందరూ కూడా టెంపుల్కి వస్తే ఆ టెంపుల్కి ఉన్న గౌరవాన్ని గౌరవించి డిక్లరేషన్ ఇచ్చారు. మీరు అందరికీ ఈ సోది మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, వెళ్ళినప్పుడు వచ్చిన డిక్లరేషన్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఎలక్షన్కి ముందు ఓట్ల కోసం హిందుత్వం తీసుకున్నాను, హిందువులతో నేను సమానం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గెలిచిపోయిన తర్వాత హిందువుల గురించి, హిందుత్వం గురించి ఇంత దారుణంగా ఈ రకంగా మాట్లాడుతుంది అంటే ఏంటి? ఆయన హిందువునా లేదా క్రిస్టియన్? ఆయన ఒకటి క్లారిటీ ఇమ్మానండి, అప్పుడు దాని గురించి డిబేట్లు పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, దేవుడి గురించి మాట్లాడదాం. ముందు మీలో మీ పార్టీ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటో అదొకటి క్లారిటీ ఇవ్వండి. మీరు ఏ పార్టీ, మీరు ఏ హిందువులా క్రిస్టియనా మీ నాయకుడిని అడగండి ఫస్ట్. ఎలక్షన్ ముందు ఓట్ల కోసం హిందూగా, ఎలక్షన్ అన్నీ అయిపోయాక క్రిస్టియానిటీగా, లేదా ఇంకోటి ఏదైనా కొత్త మతం అయితే దాంట్లోకైనా మారతారా ఏంటో కనుక్కోండి మీ సార్ని. సార్ దయచేసి దేవుడి జోలికి వెళ్ళకండి అండ్ తిరుపతి జోలికి వెళ్ళకండి. చాలామంది తిరుపతి జోలికి వెళ్ళి తిరుపతిని వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారో మీకు బాగా తెలుసు. నాలాంటి ఒక సాదా సీదా అమ్మాయితో మహిళతో చెప్పించుకోకండి, చెప్పించుకుంటూ మీకు సిగ్గుగా అనిపించింది మాకు మిమ్మల్ని ఇలా ప్రశ్నించాలి, సిగ్గుగా ఉంది. దేవుళ్ళతో పెట్టుకోకండి, అందులో వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు నాని గారు. అండ్ వెంకటేశ్వర గారు మీకు నవ్వుతూ సంతోషంగా మిమ్మల్ని ఒక బ్రదర్గా ఆదరించి మీకు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్త అన్నయ్య మీరు మాట్లాడేటప్పుడు. దేవుడు మా అమ్మ వదినమ్మ అన్నయ్యకి చెప్పండి కొంచెం దేవ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమండి. అన్నయ్య మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కనపడకుండా పోయినా మళ్ళీ బాధపడవలసి వస్తుంది. వెంకటేశ్వర స్వామి అంటే చాలామంది భక్తులు ఉన్నారు, తిరుపతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ తిరుపతిని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. హిందువులుగా మన హిందుత్వాన్ని, మన గుళ్ళి అన్ని మన హిందువులందరికీ చెప్తున్నాను, మన దేవుళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత, మన హిందూ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా మన మీద ఉంది. సో ఇలాంటి కూతలు కూసే వాళ్ళందరూ గట్టి సమాధానం చెప్పకపోతే ఇంక ఇలా చాలామంది మాట్లాడతారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల మీద ఎందుకు ఇంత కక్ష చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. సో అందరూ కూడా ముందుకొచ్చి మన గుళ్ళు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతిలో ఉంది. అలాగే తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న తిరుపతి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి అతి తొందరలోనే వాళ్ళకి సమాధానం చెప్తాడు. మనం ఏం చేయక్కర్లేదు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. చాలామంది మాట్లాడాలని ఏమయ్యారో చాలామంది మట్టిలో కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ ఎక్కడున్నారో మనం చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ఆ ప్లేస్ వస్తుంది వీళ్ళకి కూడా. సో నమో వెంకటేశాయ శ్రీనివాసాయ శ్రీ వెంకటేశ గోవింద గోవింద స్వామి వెంకటేశ్వర స్వామి. ఈ పాపులు ఎవరైనా తప్పుగా మాట్లాడడం వల్ల శిక్షిస్తావో ఏం చేస్తావో నీ గుడికి ఎంత ప్రాముఖ్యత నీకే తెలుసు స్వామి. వాళ్ళకి ఇలా మాట్లాడాలందరూ శిక్షించవలసిన బాధ్యత నీ చేతుల్లో ఉంది స్వామి. మేమెవరం స్వామి, నిమిత్తులు మాత్రమే. నీ ముందు శిరస వంచగలసిన వాళ్ళమే కానీ నీ ముందు తల ఎగరేసే వాళ్ళం కాదు స్వామి. వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత నీ చేతుల్లో ఉంది స్వామి. గోవింద గోవింద థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.